Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nilraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. ఎత్తో ఇలా ముట్టుకుంటే నా అరచేతిలోకి ఇమిడిపోయేటంత వాడైపోయి నేను ఇలా అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడిని నా అరిచేత్తో ఇలా అంటే ముట్టుకోగలిగినంత ఒదిగిపోయాడు. ముట్టుకుని చెంబుడు నీళ్లు పోయడానికి అధికారం ఇచ్చాడు, విభూతి పెట్టడానికి అధికారం ఇచ్చాడు, నా తల కొట్టుకోవడానికి అధికారం ఇచ్చాడు. ఏం అదృష్టం శ్రీశైలానికి దగ్గరలో మనం ఉన్నందుకు. అది శ్రీశైల వైభవం, అది మల్లికార్జున వైభవం. అది చెప్తూ భ్రమరాంబాష్టకం అని శంకరాచార్యులు వారు సంస్కృతంలో చేశారు. అందులోంచి కొన్ని శ్లోకాలు తీసుకుని ప్రపత్తిలోకి వచ్చే ముందు కలుపుతారు. కలుపుతూ అంటారు, కస్తూరీతిల కంచితిందు విలసత్ప్రోద్భాసి పాలస్థలిం కర్పూరద్రవమిశ్రచూర్ణ కదిరామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినిం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే రాజన్మత్తమరాళమందగమనం రాజీవ పత్రిక్షణం రాజీవ ప్రభవాదిదేవముకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాదధృతపాలితత్రిభువనం శ్రీచక్ర సంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనల సద్గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ మూడు శ్లోకాలు శంకర భగవత్పాదాచార్య కృతమైన భ్రమరాంబాష్టకంలోంచి తీశారు. నేను అందుకే మీకు మొదటి రోజున మనవి చేశా, మల్లికార్జున సుప్రభాతానికి ఒక గొప్ప వైభవం ఉంది, అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఆయా సందర్భాలకి అనుగుణంగా ఏవేవి తీసి కలిపితే అందం వస్తుందో అలా కలిపారు. కేవలం తెల్లచామంతులతో దండగట్టారనుకోండి అందమే, కేవలం కనకాంబరాలతో దండగట్టారనుకోండి అందమే, కానీ కాసిని తెల్లచామంతులేసి ఆ పైన కనకాంబరాలేసి ఆ పైన పచ్చచామంతులేసి ఆ పైన దవనం వేసి ఇటు పక్కన తులసి వేసి దండ కట్టి కింద పెద్ద గుచ్చం పెట్టి దండ తీసుకొచ్చారనుకోండి, ఇన్ని రంగుల పువ్వులతో కట్టిన మాల ఎంత అందంగా ఉంటుందో, అంత సారవంతమైన శ్లోకములను సందర్భోచితంగా గుదిగుచ్చి తయారు చేసినటువంటి సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం. అందుకే దాంట్లో అంత వైభవం. ఆ తల్లి గురించి చెప్తూ ఆమెట తాంబూల చర్వణం చేస్తుంటే దిగ్దిగంతములు ఆ వాసన వ్యాపిస్తూ ఉంటుంది. శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ప్రతి విషయానికి ఫలశ్రుతి చెప్పారు, కానీ ఆయన ఫలశ్రుతి చెప్పనిది దేనికి అంటే అమ్మవారు నవిలే తాంబూలానికి. ఎందుకంటే దానికి చెప్పడం నా వల్ల కాదని అంతటి మహానుభావుడు చేతులెత్తిశారు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల శకలాహ అన్నారు. శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడవడానికి, సుబ్రహ్మణ్యుడు నిత్యబ్రహ్మచారి కావడానికి ఉపేంద్రుడు అంటే విష్ణువు, అలాగే దేవేంద్రుడు స్వర్గలోకాధిపత్యం పొందడానికి కారణం ఏమిటంటే అమ్మవారి దగ్గరికి పిల్లల్లా వచ్చి కూర్చుని ఆమె తాంబూల చర్వణం చేస్తుంటే ఆమె నోటిలో ఉన్న పిడచలను ఒట్లో పెట్టించుకున్నారట. చిన్నతనంలో చూడండి, అమ్మ తాంబూలం వేసుకు నవ్వులుతుంటే మనం వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తే అమ్మ నవ్వులుతున్న తాంబూలపు ముద్ద తీసి నోట్లో పెడుతుంది. అలా పరదేవత వాళ్ళ నోట్లో పెడితే శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడయ్యాడు, సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి అయ్యాడు, ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అయ్యాడు. అంత గొప్ప తాంబూల చర్వణానికి అమ్మ నేను ఫలశ్రుతి ఏం చెప్పానని శంకర భగవత్పాదులు చెప్పలేరు సార్. అటువంటి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది ఇక్కడ. పైగా స్పష్టంగా కనపడేటట్టుగా లోలాపంగ తరంగ తైరిచ కృపాసారైర్నతానందినీం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నవాడు ఉంటాడా అని కళ్ళు ఇలా తిప్పి చూస్తూ ఉంటుంది ఈ మూల నుంచి ఈ మూలకి. నతానందినీం ఎవరు తల ఉంచారో వాడిని ఆనందింపజేస్తుంటుంది. అటువంటి తల్లి, అటువంటి శ్రీశైల సుప్రభాతం, అటువంటి ప్రపత్తి, ఆ తల్లి మమ్ము రక్షించుగాక ఎన్ని శ్లోకాలు. అవన్నీ నిజానికి నేను సుప్రభాతం, ప్రపత్తి, స్తుతిపాఠం, మంగళాశాసనం వీటిల్లో ఉన్నటువంటి శ్లోకాలు, అందులో నామాలు ఎక్కడ మూడేశారు, వాటిలో ఉన్న అందమేమిటి, ఆ వైభవమేమిటి, ప్రతి శ్లోకాన్ని చెప్పాలి అంటే సాధ్యమయ్యే విషయమా? ఇన్ని రోజులు పడుతుంది. కానీ విహంగ వీక్షణంగా మల్లికార్జున సుప్రభాత వైభవాన్ని ప్రస్తావన చేయడం వరకే నా సంతోషం. అందుకే ప్రపత్తి, ప్రపత్తి అంటే శరణాగతి, ఏమీ తెలియక్కర్లా.
ఆయన పాదములు పట్టుకుంటే చాలు. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం అని స్తుతి పాఠంలో చెప్పినట్టే చివరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభోజంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మం ప్రసన్నాం మధుముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతం సహ వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని సంధ్యారంభ విజృంభితం అవి చెప్తారు అప్పుడు. ఏమిటి దాని అర్థం అంటే ప్రతి శ్లోకములోనూ చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్తారు, నీ చేత నేను పరిపాలింపబడేదనుగాక, శరణాగతి, నేను నా ప్రయత్నం చేసి నిన్ను పట్టుకోలేను, నా మనసు లొంగట్లేదు, చదివినట్టుంటుంది జారిపోతుంది. రోషీ రోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యం బులన్ బాసీబాజదు పుత్రమిత్రధన సంపద్ భ్రాంతి వంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవేసి కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. పట్టుకున్నట్టుంటుంది మళ్ళీ మానేస్తుంది. ఇటువంటి నా మనసు నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వే నా చేత సుప్రభాతాన్ని పలికించి నీ వైభవం నాకు అర్థమయ్యేటట్టు చేసి నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వే నన్ను నీ దగ్గరికి లాగేసుకో అని చెప్పడం ప్రపత్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కాబట్టి అన్ని ఉపాయములను విడిచిపెట్టి భగవంతుని యొక్క పాదములను శరణాగతి చేయడానికి ప్రపత్తి అని పేరు. అందుకే ప్రపత్తి పాఠం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రతి శ్లోకంలో కూడా ఏం చేస్తారంటే పాలయాత్మాం ప్రసన్నాం, నన్ను నువ్వు పరిపాలించు. పరిపాలకుడు వచ్చి నువ్వు ఇలా చేయి అన్నాడు అనుకోండి, ఏమన్నా అలా చేయనండి అంటారా? అందరూ, ఆయన పరిపాలకుడు, శాసకుడు, అధికారి, ఆయన ఏం చెప్పాడో అలా చేస్తారు, ఆయన ప్రీతికి అనుగుణంగా మీరు చేస్తారు. అలా నువ్వు నన్ను పరిపాలించు, నేను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అలా ఉండేటట్టు నువ్వే చేసుకో, అది ప్రపత్తి పాఠం అంటారు. అందుకే జయశబ్దంతో మొదలు పెడతారు, ఇంత గొప్పవాడివి కాబట్టి నువ్వు నన్ను పరిపాలన చేసుకో. బా, ఏమి శాబ్దిక సౌందర్యం అండి మల్లికార్జున సుప్రభాతం. జయ 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 శంభోజంభ విత్పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్ద్వంద్వ బంధు జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమ. నన్ను నువ్వు పరిపాలన చెయ్యి, నువ్వు నాకు శాసకుడిగా ఉండు అని కోరుకుని ఆయన పాదములు పట్టుకోవడం శరణాగతి. చిట్ట చివరికి వచ్చేటప్పటికీ మంగళాశాసనం అంటారు. అంటే ఇంత వైభవంతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రం ఎప్పటికీ ఇలా ఉండాలి అని మనం అనగలమా? మనం ఆయనకి చెప్పగలిగిన వాళ్ళమా? కానీ ప్రేమ హద్దు దాటిపోయిందనుకోండి, అప్పుడు మన శక్తిని చూసుకోం. చూసుకోకుండా ఒక మాట అంటాం, అయ్యా మీరు ఎప్పటికీ 100 ఏళ్ళు ఇలాగే బతికి ఉండాలి, మీరు ఇలాగే చిరాయుర్ధాయంతో ఉండాలి, ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, అయ్యా మీరు మాకు, మా మనవలకి, మా మునిమనవలకి, మా ఇనుమనవలకి 1000 సంవత్సరాలు ఇలాగే పాట పాడుతూ మమ్మల్ని అందరినీ రంజింపజేయాలంటాం. 1000 సంవత్సరాలు ఉండండని చెప్పడానికి కావలసినంత తపశ్శక్తి నీకుందా? నువ్వు అలా ఆశీర్వచనం చేయగలవా? అక్కడ ఆ మాట అన్వయం అవ్వదు. నీ ప్రేమ పొంగిపోయింది, పొంగిపోయిన నీ ప్రేమ చేత ఇంత వైభవమున్న ఇది ఇట్లే రక్షింపబడుగాక అని కోరుకోవడాన్ని మంగళాశాసనం అంటారు. అందుకే ఉమా కాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఉమాకాంతాయ, ఉమాదేవిని భార్యగా పొందినటువంటి కాంతాయ, మనోహరుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన విలిసినటువంటి ఈ క్షేత్రం సాక్షాత్ భ్రామరీ క్షేత్రం, ఆ తల్లి ఎప్పుడు విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటుంది. సోమోత్తం ససుర పరిషదామీష జీవాతురీష పాశ్చేత్తాపదయుగ జుషాంపుల్ల మల్లీనికాశ ధేయో దేవ ప్రకటి ప్రకటిత వధూరూప వామాత్మభాగ శ్రీశైలగ్రీకలశివశితర్విశ్వరక్షాధురీణ.
విశ్వ సంరక్షణం కొరకు మేము ఈ శ్రీశైలంలో ఉంటామని వాళ్ళిద్దరూ ప్రతిజ్ఞ చేసి ఇక్కడ ఉండిపోయారు. ఉండిపోయారు కాబట్టి ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే, ఇక్కడే ఉంటామని మీరు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటే మీ దగ్గరికి వచ్చానన్న మాటలో కించిత్ అబద్ధం లేదు. మీరు కామితార్థప్రదాయిని, ఏ కోరికలు నాకు తీరితే నేను భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తానో అటువంటి కోరికలు నాకు తీర్చి నన్ను కాపాడండి. శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఈ శ్రీగిరికి ఈశ్వరుడు అయినటువంటి ఓ మల్లినాథుడా, నీవు భ్రమరాంబ సర్వకాలముల యందు సుఖానుభూతితో ఇట్లే విరాజిల్లెదరుగాక అనడానికి మనకు అధికారం ఉందా? వాళ్ళు మననాలా మనం వాళ్ళననాలా? అంటే ప్రేమ హద్దు దాటిపోయినప్పుడు, ఆ ప్రేమ పొంగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పటికీ క్షేత్రం ఇలా ఉండాలి, ఉండడం కాదు, దినదినాభివృద్ధి పొందాలి. నేను అదే ఎంతో సంతోషించాను. ఒకప్పుడు నేను శ్రీశైల క్షేత్రానికి వచ్చేటప్పటికీ భ్రమరాంబకి పూజ చేయడానికి దోషిడి పువ్వులు దొరకడం కష్టంగా ఉండేది యథార్థం. ఒకప్పుడు కిందటి సంవత్సరం నేను కడియపలంక దగ్గర ఉన్నటువంటి లంక గ్రామాల వాళ్ళందరినీ ఒక్కసారి భ్రమరాంబకి అన్ని లక్షల పువ్వులతో పూజ చేద్దామని తట్టలు తట్టలు టన్నులు టన్నులు పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ పుష్పోత్సవాన్ని నిర్వహింపచేసి సంతోషింపచేసింది తల్లి భ్రమరాంబ. కానీ ఇవాళ కొత్త కార్యనిర్వహణాధికారి గారు వచ్చిన తర్వాత, ఇప్పుడే నేను ఇవాళ సాయంకాలం వెళ్ళాను, నిన్న పొద్దున్న వెళ్ళాను, భ్రామరీవనం అని కొన్ని ఎకరాలలో పూల తోటలు పెంచి రోజుకి 32 కిలోల పువ్వులు అమ్మవారికి అలంకారానికి వస్తున్నాయి. అన్ని మారేడు జలాలు ఇవాళ ఇప్పుడే సాయంకాలం కొత్త వనానికి ప్రారంభోత్సవం చేసి కదంబ వృక్షాన్ని నాటి వచ్చేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇంకొక కొన్ని ఎకరాలలో పూదోటల్ని పెంచడానికి సిద్ధపడుతున్నారు. అలాగే కాయలు పళ్ళు అన్నింటినీ కూడా పెంచి నిరతాన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ వ్యవస్థలో ఎంత మార్పు కనపడుతోందో, భక్తులు ఉండడానికి ఎన్ని ఆవాస భవనములు వచ్చాయో, ఎంత విశాలమైనటువంటి ప్రదక్షిణ వీధులు. భగవంతుడు ఊరిరిగింపుగా దేవాలయానికి ప్రదక్షిణంగా పెడతాడు కదా, ఊరిరిగింపు వీధి అంటారు. ఊరిరిగింపు, ఊరిని ఎరిగిస్తారు. ఇదిగోనండి, యాత్రకొచ్చి వీళ్ళందరూ చూశారా మీకోసం ఎలా నించున్నారో అని ఎరిగింపు చేయడానికి ఆయన వస్తాడు. అందుకని దాన్ని ఊరిరిగింపు వీధి అంటారు. అన్ని వేళలా మనది కానిదే పట్టుకోక్కర్లేదు, మనకి అర్థమైంది పట్టుకోవచ్చు. ఊరిరిగింపు వీధి, ప్రదక్షిణ వీధి, ఈశ్వరుడు ప్రదక్షిణంగా వెళ్ళేటటువంటి వీధి. ఆ ప్రదక్షిణ వీధులు ఎంత విశాలంగా తయారు చేసి భక్తులు కూర్చోడానికి ఎంత సదుపాయం చేస్తున్నారు. మీరు ఒక్కసారి గోశాలకి వెళ్ళి చూడండి. ఇవాళ శ్రీశైల దేవస్థానం దాదాపు 800 గోవులు పోషిస్తోంది. ఇవాళ సాయంకాలం నేను ఆ పుష్పవాటిక దగ్గరికి వెళుతుంటే అరణ్యంలో మేసి ఆ గోవులు వస్తుంటే, ఏదో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణంలో గోవులు వస్తుంటే ఎలా ఉంటుందో అలా అన్ని 100 గోవులు అరణ్యంలో మేసి వస్తుంటే, ఆ గోధూళి వేళ వాటి డెక్కలరించి గోవుల ధూళి పైకి రేగుతూ ఉంటే, సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు. అన్ని 100 గోవులు వస్తుంటే ఏదో మేఘాల పంక్తులన్నీ శ్రీశైలం కొండ మీదకి దిగొస్తున్నట్టుగా ఉన్నాయి. అంతమంది పశు వైద్యులు. నేను నిన్ను తెల్లబోయాను, నేను ఆ గోశాల చూడ్డానికి గోశాలలోకి వెళ్ళి బయటికి వస్తుంటే అక్కడ ఉన్న వైద్యుడు ఆ సైంధవలవణం పలకలు తీసుకొచ్చి నాకు చూపించాడు. ఎందుకండి ఇదని అడిగాను. వాటికి విటమిన్ డి లోపం ఉంటుందండి, ఎముకలు కొంచెం గుల్లబారిపోతాయి, వాటికి విటమిన్ డి లోపం వచ్చిందని మనం తెలుసుకునే అవకాశం ఉండదు, మనకి ఎముకలు అరిగాయని నిప్పెడుతున్నాయని తెలుస్తుంది. వాటికి ఎముకలు గుల్లబారితే శివుడే వాటికి ఒక మార్గం చెప్తాడు. మనం సైంధవలవణం పలకలు అక్కడ పెడితే దేనికి ఎముకలు గుల్లబారుతున్నాయో అదే నాకేస్తుంది వెళ్ళి. అది నాకింది అంటే దానికి విటమిన్ డి లోపం ఉందని గుర్తు, దానికి విటమిన్ డి సర్దుకుంటుందండి, అందుకని పలకలు పెడతామన్నారు. ఆ పలకల దగ్గర నుంచి అంత గోమయం, నిరతాన్నదానం జరిగిన తరువాత మిగిలిపోయినటువంటి శేషాన్నంతటినీ ఎరువుగా మార్చి ఆ మొక్కలన్నిటికీ వేసి ఎంత గొప్పగా పండిస్తున్నారో, సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడికి ఒక 10-12 నెమళ్ళు వస్తాయిట. ఎందుకని, ఓంకార పంజర సుఖీం ఉపనిషుడు జానకేళి కలకంఠీం అగమ విపిన మయూరీం. ఆ తల్లి ఉపనిషద్వనంలో విహరిస్తుంది. మరి ఆమె కోసం పెట్టిన భ్రామరీవనం
నెమలి రూపంలో ఆవిడ రాకపోతే ఎవరొస్తుంది? అందుకని 10 నెమళ్ళు వస్తాయట సాయంకాలం వచ్చి క్రంకణం చేసి పురులు విప్పి మేఘాలు పట్టినప్పుడు ఆడుకుంటాయిట. ఈ మాట ఎప్పుడో ప్రదోష వేళ అక్కడికి వెళ్ళాలి. ఆ గోశాల, ఆ భ్రామరీవనం, ఆ విశాలమంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రహదారులు, ఇన్ని వసతి భవనాలు, వ్యవస్థీకృతం చేయబడినటువంటి ఆర్జిత సేవలు, లోపల పెట్టినటువంటి సహస్ర దీపాలంకార సేవ, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇంతమంది వైదిక పురుషులు చక్కగా పరమ ప్రేమ భక్తి కలిగినటువంటి ఈ ఆంతరంగిక పరివారం, స్వామి సేవ చేసేటటువంటి కైంకర్య నిష్ఠా తత్పరులు, వీళ్ళందరినీ చూస్తే ఎంతో ఆనందం కలిగింది. అన్నిటినీ మించి యువకుడైనటువంటి ఐఏఎస్ అధికారి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి, ఈ క్షేత్రమంతా విశాలమైనటువంటి రీతిలో తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా భవనం దగ్గర నుంచి అన్నింటినీ కూడా ఆ సున్నిపెంట దగ్గర శుభ్రంగా చదును చేశారు. కారులో అక్కడికి వెళ్ళి ఎత్తు మీద నిలబడి చూస్తే కనపడుతోంది. అక్కడ గృహాలు నిర్మాణం చేసి 2 సంవత్సరాల్లో ఇవన్నీ అక్కడికి పంపించేసి ఒక్క దేవాలయంలో సహాయం చేసేటటువంటి వైదిక సిబ్బంది, మేళతాళాల వాళ్ళు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ఇక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఇదంతా భక్తులు హాయిగా తిరగడానికి కావలసిన వ్యవస్థ చేస్తున్నారు. రాబో కాలంలో ఇలా ప్రదక్షిణ వీధులలో ప్రవచనం చెయ్యవలసిన స్థితి మంచిదే. ఆయన ప్రాంగణం ఎక్కడైనా సంతోషమే. కానీ అయ్యో వర్షం వస్తుందేమో, మబ్బట్టిందేమో, మేఘం పట్టిందేమో అన్న బెంగ లేకుండా ఒక అద్భుతమైనటువంటి సభాభవనం కూడా తయారై మల్లికార్జునుడు భ్రమరాంబ సభాభవనంలో ప్రవచనం చేసేటటువంటి భాగ్యం కూడా కలగాలని, ఈ క్షేత్రం ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మనం కోరుకుంటే అదే మంగళాశాసనం. మనం కోరుకున్నప్పుడు తప్పు లేనప్పుడు ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వమంగళ రూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయిని శృత్యాయ శృతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళం ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణి అని నేను ఆయనకి మంగళాశాసనం జరిగితే అందులో దోషమేముంది? ప్రేమ పిల్లు బుకితే నేనెవరో నా అంతరమేమిటో మర్చిపోయి స్వామి చల్లగా ఉండాలని కోరుకోవడమే మంగళాశాసనం. అది మల్లికార్జున సుప్రభాత వైభవం. అయితే నేను ఒక్క మాట మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, నేను మల్లికార్జున సుప్రభాత వైభవాన్ని అంతా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే చెప్పవలసిన అవసరం మీ విషయంలో లేదు కనుక. మీరందరూ ప్రాజ్ఞులు, బాగా తెలుసున్నవాళ్ళు. నేను ఎందుకు చెప్పుకున్నాను అంటే మీకు తెలియదని కాదు, చెప్పగలవాడనని కాదు. ఒక్క మాటైనా స్వామి సన్నిధానంలో చెప్పుకుని నా జీవుడికి పట్టిన పాప పంకిలాన్ని వదుల్చుకోవడానికి చెప్పుకున్నాను తప్ప నిజానికి మీకు ఏది తెలియదని నేను చెప్పాలి. పాయసంలో ఇంత తిన్నా పాయసమే, అంత తిన్నా పాయసమే. ఎన్నాళ్ళు చెప్పినా సుప్రభాత వైభవం తరిగేది కాదు. అంత గొప్ప సుప్రభాతం, మూడంకె సత్యం. 3 రోజులు ఏది చెప్పానో అది పూర్ణం. దాన్నే పరిపూర్ణతగా స్వీకరించి ఆ భ్రమరాంబా మల్లికార్జునులు నన్ను మిమ్ము అనుగ్రహించెదరుగాక అని స్వామి పాదములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ, ఈ 3 రోజులు మీ అందరూ అంత ఇరుగ్గా కూడా కూర్చుని క్షేత్రానికి వచ్చినప్పుడు సాధారణంగా 5 నిమిషాల వ్యవధానం ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక దర్శనం చేసుకోవాలని ఉంటుంది, కానీ మీ అందరూ దర్శనాలు కూడా పక్కన పెట్టేసి మీరు ఏవేవో ప్రాంతాల్లో తిరగడం కూడా మానేసి వీడెవరో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తి శ్రద్ధలతో కూర్చున్నటువంటి మీ భక్తి తత్పరతకి భ్రమరాంబా మల్లికార్జునులు ఎందుకు సంతోషించి అనుగ్రహించారు? తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి భక్తులు కోటాను కోట్ల సంఖ్యలో పెరిగి వైదిక నిష్ట పెరిగి వేద ప్రమాణము నిలబడి సనాతన ధర్మము పరిఢవిల్లి దేవాలయ వ్యవస్థ మరింత వృద్ధిలోకి వచ్చుగాక అని అందరి పనుపున వీరొక్కసారి ప్రార్థన చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.